हेलो एव्री वन वेलकम टू मम्मीज किचन मम्मीज किचन लो मैंगो तो आइसक्रीम एला तैयार चेयालो चूद्दामंडी मा वीडियोस मीरु मोदटिसारी चूसिनट्लयिते सब्सक्राइब चेयंडी अलाने पक्कन उन्न बेल ऐकान नोक्कंडी इक्कड नेनु आइसक्रीम चेयडानिकि रेंडु मावडिपळ्ळु तीसुकुन्नानंडी ई मावडिपळ्ळुनि पैन उन्न तुक्क अंता तीसि इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पक्कन पेट्टुकोवालंडी ఒక 1/2 లీటర్ పాలకి రెండు మావిడిపళ్ళు అవుతే సరిపోతాయి ఐస్ క్రీమ్ కి పాలుని సిమ్ లో పెట్టి మరిగించుకోవాలండి తర్వాత ఈ ఐస్ క్రీమ్ కావాల్సింది ఏంటో చూద్దామండి ఇక్కడ ఒక పాలపొడి తీసుకున్నాను 10 రూపాయస్ పాలపొడి ఉంటుంది కదండి ఎవరీడే ఆ పాలపొడి తీసుకున్నాము అలానే రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా తీసుకున్నామండి ఇవి రెండింటిని కాచి చల్లార్చిన పాలు వేసి కొంచెం లిక్విడ్ గా కలుపుకోవాలి పాలపొడి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి పాలుని కదుపుతూ మరిగించుకోవాలండి పాలు ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పైన మేగడ కడుతుంది కదండి మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి దీనిలో మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ వేసుకోవాలండి ఇక్కడ నేను అయితే 4 స్పూన్లు షుగర్ వేశాను మీ మావిడిపళ్ళు తీయగా ఉంటే గనుక 4 స్పూన్లు అక్కర్లేదు లేదా మీ తీపిని బట్టి చూసి వేసుకోండి తర్వాత కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ ను మిల్క్ పౌడర్ కలిపాం కదండి అది కూడా వేసి పాలులో వేసి మరిగించాలి ఈ కార్న్ ఫ్లోర్ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి లేదా ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి పాలుని ఇలాగా బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను yellow ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే మానేయొచ్చు అంటే ఫుడ్ కలర్ వేస్తే గనక ఐస్ క్రీమ్ yellow కలర్ లో వచ్చి బాగుంటుందని ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత పాలుని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి మనం కట్ చేసి ఉంచుకున్న మావిడికాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ మావిడికాయ ముక్కల్ని ఒక బ్లెండర్ లో వేసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలండి ఇలా చేసుకున్న పేస్ట్ ని ఒక స్ట్రైనర్ లో వేసుకుని ఇలా కదుపుకోవాలని వీడియోలో చూపిస్తున్న విధంగా దీనివల్ల దీనిలో పీచులు అలాంటి ఉంటే గనుక స్ట్రైనర్ లో ఉండిపోతాయి మనం దా చల్లారి పెట్టుకున్నాం కదండి ఆ పాలుని బ్లెండర్ లో వేసుకుని మెత్తగా చేసుకోవాలండి దీన్ని మావిడిపండు గుజ్జు తీసుకున్నాం కదా ఆ గుజ్జులో వేసి కలుపుకోవాలి దీనిలోనే మీ దగ్గర పాలమేగడ ఉంటే గనుక పాలమేగడ వేసుకోండి ఇలా పాలమేగడ వేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ స్మూత్ గా వచ్చి బాగుంటుందండి తర్వాత మీకు ఇష్టమైన డబ్బాలో వేసుకుని ఫ్రిజ్ లో 4 గంటలు పెట్టుకోవాలి 4 గంటల తర్వాత ఫ్రిజ్ లో తీసుకున్నామండి ఇలా తీసుకున్నది ఒక బ్లెండర్ లో వేసుకుని మెత్తగా చేసుకోవాలండి ఇలా రెండోసారి బ్లెండర్ లో వేయడం వల్ల ఐస్ క్రీమ్ బయటకొన్నట్టుగా చాలా మెత్తగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న బాక్స్ లోనే దీని అంతటిని వేసి సర్దుకోవాలి ఈ బాక్స్ పైన ఏదైనా సిల్వర్ పేపర్ ఉంటే సిల్వర్ పేపర్ వేసుకోవచ్చండి ఒకవేళ సిల్వర్ పేపర్ లేకపోతే ఇలాంటి కవర్ వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టి ఇక్కడ నేను ఓవర్ నైట్ ఫ్రిజ్ లో పెట్టాను నైట్ అంతా ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత మర్నాడు ఉదయం గాని మధ్యాహ్నం గాని తీసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చండి నేను మర్నాడు మధ్యాహ్నం తీసానండి చూడండి ఐస్ క్రీమ్ ల గట్టిగా చక్కగా తయారైంది తింటుంటే చాలా స్మూత్ గా చాలా బాగుందండి తర్వాత మీకు నచ్చినట్లుగా ఒక స్పూన్ సాయంతో గాని ఒక గరిట సాయంతో గాని తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి ఇలా సర్వింగ్ ప్లేట్ లో మీకు నచ్చినట్లుగా వేసుకోవచ్చండి తర్వాత సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకుంటున్నాము మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలతో సర్వ్ చేస్తున్నాము ఈ లాక్డౌన్ లో బయటికి వెళ్లి పిల్లలకి ఐస్ క్రీమ్ కొనే బదులు మన ఇంట్లోనే హెల్తీగా చక్క ఇలా మావిడిపళ్ళు ఉంటే చేసుకోవచ్చండి ఇక్కడ తీయగుండే మావిడిపళ్ళు ఏ మావిడిపళ్ళైనా ఉపయోగించుకోవచ్చండి సమ్మర్ లో బాగా మావిడిపళ్ళు దొరుకుతాయి కదండి ఈ మావిడిపళ్ళతో వెరైటీ వెరైటీగా ఏదైనా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆల్రెడీ మేము మ్యాంగోతో జ్యూస్ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టామండి ఆ వీడియో లింక్ పెడతాం ఒకసారి మీరు చూడండి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా స్మూత్ గా బాగుందండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో ఎలాగో ఒక సమ్మర్ లో మ్యాంగోస్ ఉంటాయి ఆ మ్యాంగోస్ తో మీరు కూడా అలా తయారు చేసి పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ తయారు చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి ఈ ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి